తెలుగుదేశం కార్యకర్తల్లో కనిపిస్తున్నటువంటి నిరసన తమకు కేటాయించిన కేటాయిస్తారని ఆశించిన సీట్లు కేటాయించకపోవటం ఎన్నో ఏళ్ళుగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ కూడా ఇప్పుడు టికెట్ దక్కకపోవటంతో విపరీతమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది సామాజిక వర్గానికి అలాగే సామాజిక ఈక్వేషన్స్ను కూడా తీసుకోలేదు అన్న అసంతృప్తి నేతల్లో కనిపిస్తూ ఉంది దీనిపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి సురేంద్ర అలాగే గుంటూరు నుంచి అశోక్ విశాఖపట్నం నుంచి నాయుడు అలాగే తాడేపల్లి నుంచి రవీందర్ రాజమండ్రి నుంచి హరీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా విజయవాడ వెళ్దాం విజయవాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద కూడా వడ్డర సామాజిక వర్గానికి సంబంధించి మమ్మల్ని మోసం చేశారు ఇన్నాళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తూ ఉన్నా మాకు కేటాయించలేదు బీసీ వర్గానికి కేటాయించాల్సిన కేటాయించాల్సిన సీట్ని ఇంకెవరికో అప్పగించేశారని ఒకవైపు అలాగే బోర్డేకు సంబంధించి ఆయనకు సీట్ కేటాయించకపోవటంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లిటరలీ ఆత్మహత్య యత్నాలు చేయటాన్ని కూడా మనం విజువల్స్లో చూసాం ఏం చెప్తారు సురేంద్ర ఏమంటున్నారు టీడీపీ కార్యకర్తలు ఈ రెండవ లిస్టుపై ఎట్లాంటి స్పందన కనిపిస్తోంది ఎస్ శ్రీ రెండో లిస్టు ప్రకటించిన తరువాత పూర్తిగా టీడీపీ శ్రేణుల్లో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది రెండో లిస్టులో ఖచ్చితంగా తమ పేర్లు వస్తాయని ఆశించే వాళ్ళంతా కూడా భంగపడ్డారు టీడీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు ఉండవల్లో చంద్రబాబు ఇంటి ముందు వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అక్కడ ఆందోళన చేశారు ఎందుకంటే గత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు వాళ్లకు హామీ ఇచ్చారు పుట్టపత్తి నియోజకవర్గం వడ్డేర సమాజ వర్గానికి ఇస్తాము లేదా బీసీకి కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ ఈ రెండో లిస్టులో తమ పేరు వస్తుందని భావించాము కానీ వడ్డేల ఒడ్డేర సమాజ వర్గానికి కాకుండా పల్లె రఘునాథ్ రెడ్డి కోడలుగా ఉన్న రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించారు ఇది పూర్తిగా బీసీని మోసం చేయడం అంటూ వాళ్ళంతా కూడా చంద్రబాబు ఇంటి ముందు అయితే బేటాయించి ఆందోళన చేశారు అయితే చంద్రబాబుని కలవాలి ఖచ్చితంగా మేము మాట్లాడాలంటూ వాళ్ళు పట్టుబట్టిన పరిస్థితి ఈ సందర్భంలోనే కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు పూర్తిగా అక్కడ ఆందోళన చేస్తున్న మల్లెల జయరాము ప్రస్తుతం వడ్డే సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లా అధ్యక్షుల టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్నారు అయితే ఆయన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి బయటికి పంపించిన పరిస్థితి దాదాపు ముప్పై ఏళ్లుగా మేము టీడీపీతో కలిసి ఉన్నాము టీడీపీలోనే ఉన్నాము సీట్ ఇస్తానని చంద్రబాబు అనేక హామీ ఇచ్చాడు కానీ మాకు హామీని నిలబెట్టుకోకుండా ఈ రోజు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు పూర్తిగా పోలీసుల్ని పంపించి నిర్బంధం ప్రయోగిస్తున్నారంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు చంద్రబాబును నమ్మి మేము మోసపోయామంటూ కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చంద్రబాబు నెలకొంది టీడీపీ రెండో లిస్టులో ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగిందంతా వాళ్ళైతే మాట్లాడుతున్నారు ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాబై సీట్లపైనే టీడీపీ పోటీ చేస్తూ ఉంటే ఇరవై నాలుగు సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు సామాజిక ప్రాతిపదికన కూడా ఈ కేటాయింపులు జరగలేదంటూ వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొకపక్క పెనమలూరుకు సంబంధించి బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ ఉన్నారు ఆయన కూడా రెండో లిస్టులో ఖచ్చితంగా పేరు వస్తుందని చెప్పి ఆశించారు అయితే నిన్న సాయంత్రం బోడే ప్రసాద్కి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడ టికెట్ మీకు కేటాయించట్లేదు వేరే వాళ్ళని ప్రతిపాదిస్తున్నాం వేరే వాళ్ళు నిలబెట్టాలనుకుంటున్నామని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా కార్యకర్తలంతా ఆందోళన చేశారు ఖచ్చితంగా బోడే ప్రసాద్ కి టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కిరోసును వేసుకుని నిప్పెట్టించుకునే పరిస్థితి కూడా మనం చూసాం అంటే పూర్తిగా ఎవరైతే కార్యకర్తలు నమ్ముకున్నారో పార్టీని నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా టీడీపీ మోసం చేసిందంటూ వాళ్ళంతా చెప్తున్నారు బోడే ప్రసాద్ కూడా కొద్దిసేపటి క్రితమే జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు ఖచ్చితంగా నేను టీడీపీ టీమ్ గా ఉంటాను ఎందుకంటే టికెట్ ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేసేవాడిని టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా రెబల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని చెప్పారు అయితే కార్యకర్తలు మాత్రం పూర్తిగా దీన్ని వ్యతిరేకంగా తీసుకున్నారు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించేది లేదు టీడీపీతో మేము కొనసాము అవసరమైతే మూకిమిడి రాజీనామాలకి మేము వెళ్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడారు టీడీపీని అంటే ఓటమికి చెందిన టీడీపీని రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందితే కాలకి బలపం పెట్టుకుని టీడీపీ నిలబెట్టింది బోడే ప్రసాద్ కానీ ఈ రోజు బోడే ప్రసాద్కి అన్యాయం చేశారంటే వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండో లిస్టులో ఆశించిన వాళ్ళంతా కూడా ఈ రోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు టీడీపీ నమ్మించి నట్టెట ముంచిందంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అనుశ్రీ